హాయ్ ఆల్. ఇప్పటివరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం గ్రామర్ గురించి. దాంతోపాటు కొన్ని తెలియకుండా చేసే మిస్టేక్స్ ఉన్నాయండి. అవేంటో తెలుసా? సింగులర్ అండ్ ప్లూరల్ కొన్నిటికి, అంటే జనరల్గా ఇంగ్లీష్కి దేనైనా మనం ప్లూరల్లోకి తీసుకువెళ్ళాలంటే పక్కన ఎస్ పెడితే సరిపోతుంది. బుక్ ఉంది, బుక్స్. వాచ్ ఉంది, వాచెస్. ఎస్ కానీ ఎస్ కానీ పెడితే సరిపోతుంది. చివరిలో వై వస్తే అది తీసేసి ఐఈఎస్ పెడితే స్టడీ ఉంది, స్టడీస్ అంటున్నాం. అది కామన్గా తెలుసు, అంటే ఎస్ ప్రిన్సిపుల్ అందరికీ తెలిసిందే. కొన్నిటికి అలా ఎస్ పెట్టలేము, అక్కడే మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. అవి కొన్ని పదాలు చూద్దాము, ఖచ్చితంగా ఉపయోగపడేదే. ఇవి రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆక్స్ అంటే ఎద్దు, ఆక్సన్. ఆక్సెస్ అనకూడదు, ఆక్సన్ అంటే ఎద్దులు. మళ్ళీ బుల్ బుల్స్ అనొచ్చు, కౌ కౌస్ అనొచ్చు, డాగ్ డాగ్స్ అనొచ్చు. ఇక్కడ ఆక్స్ మాత్రం ఆక్సెస్ అనే వర్డ్ లేదు, ఆక్సన్ అంటారు. టూత్ అంటే పళ్ళు, పన్న. పళ్ళ పన్న, పన్ను ఒకటే. టీత్ అంటే పళ్ళు. మనం టూత్ పౌడర్ వాడుతున్నామా, టీత్ పౌడర్ వాడుతున్నామా? యాక్చువల్గా టీత్ పౌడర్ అని అనాలి, ఎందుకంటే ఒక పన్ను దొంగగా అన్ని పళ్ళు దొంగతాం కాబట్టి. అలా అని చెప్పి మీరు టీత్ పౌడర్ అనుకో, అబ్బో ఏడ నుంచి వచ్చాడు రేడు కొత్తగా మాట్లాడుతున్నారంటే, బట్ టూత్ పౌడర్ అని పెట్టుకున్నారు కాబట్టి భాషకి టీత్, పళ్ళ పొడి, పంటి పొడి కాదు అది. యాక్చువల్గా టీత్ పేస్ట్, టూత్ పేస్ట్ కాదు. బట్ వాడుకలో టూత్ పౌడర్ టూత్ పేస్ట్ ఉంది, అదే వాడండి. నా వీడియో ఏమని చెప్తే మళ్ళీ నాకు వీడియో అవడం మీకు కొత్తగా చెప్తున్నాడు అంటారు. గూస్, గూస్ అంటే ఖజానా బాత్, పెద్ద బాత్. హంస కాదండి ఇది, ఇది ఇంకా పెద్దగా ఉంటుంది. గూస్ అంటే ఖజానా బాత్. గూసెస్ లేదు వర్డ్, ఏం చేయాలి ఇప్పుడు? గీస్ అనాలి. గీస్ అంటే ఖజానా బాతులు. అర్థమైంది కదా? సో దేర్ ఈజ్ ఎ గీస్ అనాలా, దేర్ ఆర్ సమ్ గీస్ అనాలా? దేర్ ఆర్ సమ్ గీస్. గీస్ అనేది ప్లూరల్ కాబట్టి. సో దేర్ ఈజ్ ఎ గూస్, ఒకటే ఉంది కాబట్టి ఈజ్ అంటున్నాను. సో దాన్ని బట్టి మనం వర్బ్ వాడాలి, సెంటెన్స్లో యూసేజ్ చేయాలి. సో సింగులర్ ప్లూరల్ తెలియడం ఒకటే, అదే సెంటెన్స్లో ఎలా వాడాలో ఒకటి తెలియదు. మౌస్, మౌస్ అంటే ఏంటి? మౌస్ అండి, మౌస్ అంటే కంప్యూటర్ దగ్గర కదిపే మౌస్ కాదు. మౌస్ అంటే సుంచు, సుంచు. ర్యాట్ అంటే ఎలుక, సుంచు అంటే మూతి పొడవుగా ఉంటుంది. సుంచు మొహోటం తిడతారు కదా, ఇలా చెప్తే బాగా గుర్తుంటుంది. మైస్ అంటే సుంచులు, మౌసెస్ లేదు మళ్ళా, మౌస్ మైస్. లవ్స్, లవ్స్ అంటే పేను, తెల్లలో తెల్లలో పడతాయి పేను. లైస్ అంటే పేలు, పేలు పడని అంటే ఐ గాట్ లైస్ ఇన్ మై హెడ్ అనాలి, ఇన్ మై హెయిర్ అనాలి. అంతేగాని లవ్స్ అను, లవ్స్ అంటే సింగులర్, లైస్ అనేది ప్లూరల్. మ్యాన్ తెలిసిందే, మెన్. సో మెనీ మెన్ ఆర్ దేర్, మెన్స్ ఆర్ దేర్ అనుకోండి, చాలా కూడా ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఉమెన్, దీన్ని ఏమైనా పలకాలి, మ్యాన్ మెన్, ఇక్కడ ఉమెన్ అనేస్తున్నాం. మరి దీన్ని ఏమైనా పలకాలి, బీమెన్ చెప్పండి, విమెన్. ఉమెన్ కాదు అక్కడ, ఉమెన్, బిమెన్. బీ బీతో పలకాలి ప్లూరల్. సో మెనీ విమెన్ ఆర్ దేర్, విమెన్స్ హాస్టల్. సార్ విమెన్స్ అంటారు మహిళల యొక్క, ఆయస్ అనేది అపాస్ట్రోఫీ ఎస్, అది అపాస్ట్రోఫీ కూడా చాలా రూల్స్ ఉన్నాయి, ముందు ముందు చెప్పుకోబోతున్నాం. సో సో మెనీ ఉమెన్ ఆర్ దేర్ అనకూడదు, సో మెనీ విమెన్ ఆర్ దేర్, విమెన్. విమెన్ ఎంప్లాయ్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ స్ట్రెంగ్త్, విమెన్ కమ్యూనిటీ, విమెన్ ప్రాబ్లమ్స్ అనాలి తప్పితే ఉమెన్ అనకూడదు. ఉమెన్ అంటే సింగులర్, వి వితో స్టార్ట్ చేయండి. విమెన్ అంటే ప్లూరల్, అర్థమైంది కదా? ఇక్కడ నుంచి ఉమెన్ ఉమెన్ ఉమెన్స్ అనకూడదు, ఉమెన్, విమెన్, ఉమెన్, విమెన్, వీతో పలకండి. షీప్ అండ్ షీప్, షీప్కి సింగులర్ అదే, ప్లూరల్ కూడా అదే. సో మెనీ షీప్స్ ఆర్ దేర్ అనకూడదు. ఫిష్, ఫిష్, ఫిషెస్ అనకూడదు, ఫిషెస్, నో ఫిషెస్, ఫిష్. వన్ ఫిష్ ఇస్ దేర్, మెనీ ఫిష్ ఆర్ దేర్. అంతేగాని ఫిషెస్ అనే వర్డ్ ఇంగ్లీష్లో లేదు, తెలియక ఫిషెస్, ఐ లైక్ ఫిష్లు, ఫిష్లు కాదు అన్న, ఫిష్లు లేదు, ఫిషెస్ కూడా లేదు, క్లియర్. ఫూట్ అండ్ ఫీట్, ఫూట్ అంటే అడుగు, ఫీట్ అంటే అడుగులు. సార్ మీరు 6 feet హైటా అంటారు, ఆర్ యూ 6 feet హైట్? 6 feet అంతే, 6 feet అనకూడదు. ఫీట్ అన్నదే ప్లూరల్ కాబట్టి మళ్ళీ దానికి ఎస్ పెట్టకూడదు అంటున్నాను, అర్థమైంది కదా? ఫీట్ అండ్ ఫూట్ అండ్ ఫీట్, ఫూట్ అనేది సింగులర్, ఒకటే అడుగు. ఫీట్ అంటే అడుగులు. అటుటికి ఒకటి మధ్యలో ఎందుకు రాశారు? పీపుల్ అనే దానికి సింగులర్ అంటే పర్సన్ అంటాం, బట్ పర్సన్ పర్సన్స్ ఉంది, పీపుల్ అనేది ఖచ్చితంగా ఓన్లీ ప్లూరల్ వర్డ్ ఉంది. పీపుల్స్ ఆర్ దేర్ అనకూడదు, చాలామంది దగ్గర పులుసు పులుసు పచ్చి పులుసు పెడతారు, పెట్టకండి అట్లా. పీపుల్ ఆర్ దేర్, పీపుల్ ఆర్ గెట్టింగ్ ఫియర్ అబౌట్ కరోనా. పీపుల్ ఆర్ గుడ్, పీపుల్స్ ఆర్ గుడ్ అనకూడదు. సో మెనీ పీపుల్స్ ఆర్ వర్కింగ్ అనకూడదు, సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్. అర్థమైంది కదా సింగులర్కి ప్లూరల్కి? ఇవి నేర్చుకొని సెంటెన్స్లో చేయండి. వీటన్నిటికీ మనం సింగులర్ వర్బ్ ఫామ్ తీసుకుంటాం, వీటికి ఆర్ ప్లూరల్ వర్బ్ ఫామ్ తీసుకుంటాము. వీటిని ఎలా వాడాలి సెంటెన్స్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ వస్తే కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు, కమెంట్ పెట్టచ్చు. మీరు నేర్చుకోవటమే మాధ్వేయం.
చిన్న చిన్న మైన్యూట్స్ కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.